బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా చెక్కుల పంపిణీలో వారు పాల్గొన్నారు. హైదరాబాద్ బొగ్గులకుంటలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. మన అధ్యక్షుల వారు కానివ్వండి, లేకుంటే వేణుగోపాలాచారి గారు కానివ్వండి, ఇంకా వేరే సభ్యులు కానివ్వండి, అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సొసైటీ ద్వారా తప్పకుండా మనం వీలైనంత వరకు తప్పకుండా బ్రాహ్మణ సమాజానికి లాభం చేయాలి, బ్రాహ్మణ సమాజాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అనే ఒక సదుద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు, కానీ వేరే విధంగా మాత్రం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతులైనటువంటి బ్రాహ్మణులకు కూడా మరి సేవ చేయాలని చెప్పి, వాళ్ళ సంక్షేమానికి పాల్పడాలని చెప్పి భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణులు సంక్షేమంగా ఉంటే ఈ రాష్ట్రం సంక్షేమంగా ఉంటుంది. ఈ రాష్ట్రం సంక్షేమంగా ఉండాలంటే బ్రాహ్మణులు సంతోషంగా ఉండాలని చెప్పి భావించినటువంటి వ్యక్తిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాల్పడ్డారు. ఔత్సాహిక బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించేటువంటి కార్యక్రమం ఇది. దానితో పాటు ఎంతోమంది బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు వివేకానంద విదేశీ పథకం కింద వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం అందించేటువంటి సమయం ఇది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తరఫున మళ్ళీ కోడ్ ఎలక్షన్ కోడ్ రాకముందే శాంక్షన్ కమిటీ కూర్చొని శాంక్షన్స్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లలో చెక్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మరి వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పేరు మీద 20 లక్షల రూపాయలు ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుండి ఈరోజు కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే దాదాపు 110 మందికి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇప్పటికే విదేశాల్లో విద్యసిప్పిస్తుంది కనుక ఆ యూనివర్సిటీ అకౌంట్ పేరు మీద 20 లక్షల రూపాయల వరకు చెల్లించే పద్ధతి బ్రాహ్మణ సంక్షేమ పథ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ చదివిన వాళ్ళకు కూడా ఏ ఇన్స్టిట్యూట్లలో గవర్నమెంట్ కాలేజ్ కానీ అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ కానీ ప్రభుత్వ పరంగా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉంది అన్ని వర్గాల వారికి. ఆ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ప్రోగ్రాము మన బ్రాహ్మణ సమాజ విద్యార్థి విద్య అందకుంటే నేరుగా మీరు చదువుకున్న ఇన్స్టిట్యూట్ కాలేజీ ఇన్స్టిట్యూట్ పేరు ఆన్లైన్లో చేస్తే, మీ అబ్బాయి పేరు కానీ అమ్మాయి పేరు ఆన్లైన్ చేస్తే రామానుజ స్కీమ్ కింద ఏదైతే రీఎంబర్స్మెంట్ కింద వివిధ విద్యార్థులకు వస్తుందో అదే పద్ధతి కింద ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు రామానుజ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్న చిన్న బిజినెస్ ఈరోజు మరి ఈరోజు బుక్ బైండింగ్ నెట్వర్క్ కానీ డీపీడీటీ ఎంట్రీ డాటా ఎంట్రీ ఆపరేటర్ మిషన్లు కానీ ఫ్యాక్స్ మిషన్లు కానీ కలర్ జిరాక్స్ మిషన్లు కానీ ఉన్న ల్యాబొరేటరీ అప్గ్రేడ్ కోసం కానీ లేదా ఎనీథింగ్ బిజినెస్ పరంగా 12 లక్షల రూపాయలు మనం డిపిఆర్ సబ్మిట్ చేస్తే మ్యాక్సిమం 5 లక్షల రూపాయల వరకు ఇచ్చే కార్యక్రమమే బిజినెస్ ఎంటర్ప్రైనర్ స్కీమ్ అని చెప్పేసి మరి మన వాళ్ళకి ఈరోజు మరి 5 లక్షల వరకు సీల్ లిమిట్ ఇచ్చే విధంగా ఈరోజు సబ్సిడీ ఇచ్చే విధంగా కార్యక్రమమే బెస్ట్ కార్యక్రమం. ఇవి ఖచ్చితంగా ప్రతి సమాజం ఉపయోగించుకోవాలి.